हाय फ्रेंड्स, वेलकम टू प्रमोद बायोलॉजी। क्लास लो मनम एक्सटर्नल स्ट्रक्चर ऑफ हार्ट गुरिंची चूद्दाम। फ्रेंड्स, एक्सटर्नल स्ट्रक्चर ऑफ हार्ट लो मन की फोर चैंबर्स अनेटुवंटिवि कनिपिस्तायि। फ्रेंड्स, इंदुलो अपर चैंबर्स अदे विधंगा लोयर चैंबर्स अनेटुवंटिवि उंटायि। अपर चैंबर्स ने एमंटामु अंटे ఆరికిల్స్ ఆర్ ఏట్రియా అంట, లోయర్ చాంబర్స్ ని ఏమంటా అంటే వెంట్రికిల్స్ అని అంట. ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఆరికిల్స్లో మళ్ళా లెఫ్ట్ ఆరికిల్, రైట్ ఆరికిల్, అదేవిధంగా వెంట్రికిల్స్లో కూడా లెఫ్ట్ వెంట్రికిల్, రైట్ వెంట్రికిల్ అనేటువంటి ఫోర్ చాంబర్స్ ఉంటాయి. ఇందులో మనకు చూసినట్లయితే, డయాగ్రమాటికల్గా మనం చూసినట్లయితే, సో దిస్ ఇస్ ద రైట్ ఆరికిల్, దిస్ ద లెఫ్ట్ ఆరికిల్, దిస్ ద రైట్ వెంట్రికిల్, దిస్ ద లెఫ్ట్ వెంట్రికిల్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ విధంగా 1, 2, 3, 4 చాంబర్స్ ఉంటాయి. అయితే అప్పర్ రీజియన్లో ఉండేటువంటి ఆరికిల్స్ అనేటువంటివి స్మాలర్ ఇన్ సైజ్, అండ్ లోయర్ రీజియన్లో ఉండేటువంటి వెంట్రికల్స్ అనేటువంటివి లార్జర్ ఇన్ సైజ్. అంటే ఇవి చిన్నవిగా ఉంటాయి, వీటితో కంపేర్ చేస్తే ఆరికిల్స్ చిన్నవిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫోర్ చాంబర్స్ గురించి. దెన్ ఆరికిల్స్కి వెంట్రికల్స్కి మధ్యలో ఒక గ్రూ లైక్ సబ్స్టెన్స్ అనేటువంటిది ఉంటుంది, గ్రూ ఉంటుంది. సో అంటే ఎలా అంటే, సో ఇది ఆరికిల్స్ అనుకుందాం, ఇది వెంట్రికల్స్ అనుకుందాం ఫ్రెండ్స్. సో ఈ మధ్యలో ఈ విధంగా ఒక గ్రూ అనేటువంటిది ఉంది. సో దీన్ని ఈ యొక్క గ్రూనే ఏమంటామంటే ఏట్రియో వెంట్రికులర్ గ్రూ అని అనొచ్చు, లేదు అంటే కరోనరీ సైనస్ అనైనా అనొచ్చు. ఈ రెండింటిలో ఏదైనా ఒకటే ఫ్రెండ్స్. ఓకే, సో ఇన్ బిట్వీన్ ది ఆరికిల్స్ అండ్ ద వెంట్రికల్స్ హ్యావ్ ది గ్రూ. దిస్ గ్రూ కాల్డ్ ఆరికిలో వెంట్రికులర్ గ్రూ ఆర్ కరోనరీ సల్కస్. ఓకే ఫ్రెండ్స్, దెన్ మరి యొక్క ఇంకొక గ్రూ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అదేంటంటే ఇన్ బిట్వీన్ ది టూ వెంట్రికల్స్, ఇన్ బిట్వీన్ ది టూ వెంట్రికల్స్, అది కూడా అంతే. ఇది ఒక వెంట్రికల్, ఇది ఒక వెంట్రికల్ అనుకుంటే మధ్యలో ఈ విధంగా ఒక గ్రూ అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ గ్రూని ఏమంటామంటే ఇంటర్ వెంట్రికులర్ గ్రూ అని అంటాం. ఇంటర్ అంటే మధ్యలో, ఏటి మధ్యలో, వెంట్రికల్స్ మధ్యలో, కాబట్టి ఇంటర్ వెంట్రికులర్ గ్రూ అంటాం. దీన్ని ఆరికిలో వెంట్రికులర్ గ్రూ అంటాం, ఎందుకని ఆరికిల్స్కి వెంట్రికల్స్కి మధ్యలో ఉంది కాబట్టి ఆరికిలో వెంట్రికులర్ గ్రూ అని అంటాం. ఇది టూ వెంట్రికల్స్కి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని ఇంటర్ వెంట్రికులర్ గ్రూ అంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ యొక్క ఇంటర్ ఆరికిలో వెంట్రికులర్ గ్రూలో అదేవిధంగా ఇంటర్ వెంట్రికులర్ గ్రూలో ఏముంటుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ కరోనరీ ఆర్టరీ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా అంటే కరోనరీ సైనస్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే రెండు ఒకే డయాగ్రామ్లో చూపిస్తే కన్ఫ్యూజ్గా ఉంటుందని చెప్పేసి నేను డిఫరెంట్ డయాగ్రామ్స్లో చూపించాను. కరోనరీ ఆర్టరీ అదేవిధంగా కరోనరీ సైనస్ అనేటువంటివి ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఫంక్షన్ కూడా మనకి తర్వాత క్లాస్లో వస్తుంది. కరోనరీ ఆర్టరీ అనేటువంటిది ఏం చేస్తుందంటే ప్యూర్ బ్లడ్ని హార్ట్లో ఉండేటువంటి అన్ని సెల్స్కి సప్లై చేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కరోనరీ సైనస్ ఏం చేస్తుందంటే ఇంప్యూర్ బ్లడ్ని హార్ట్లో ఉండేటువంటి అన్ని సెల్స్ నుంచి తీసుకుంటుంది. అది వాటి యొక్క ఫంక్షన్స్. నెక్స్ట్, సో ఇక్కడ మరి ఈ యొక్క కరోనరీ సల్కస్లో ఏమి ఉంటుందంటే కరోనరీ ఆర్టరీ ఉంటుంది, కరోనరీ సైనస్ ఉంటుంది. దెన్ ఇన్ దీస్ ఇంటర్ వెంట్రికులర్ గ్రూ, ఇంటర్ వెంట్రికులర్ గ్రూలో కూడా ఏముంటుందంటే కరోనరీ ఆర్టరీ అండ్ దేర్ బ్రాంచెస్, అండ్ దెన్ కరోనరీ సైనస్ అండ్ దేర్ బ్రాంచెస్, రెండు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే కరోనరీ సల్కస్లోను ఇంటర్ వెంట్రికులర్ గ్రూలోను ఏమున్నాయంటే కరోనరీ ఆర్టరీ, దేర్ బ్రాంచెస్ అనేటువంటివి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, దెన్ సో కాబట్టి ఇది ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ గురించి ఫ్రెండ్స్. ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అనేటువంటిది ఫోర్ చాంబర్స్ ఉంటాయి, టూ ఆర్కిల్స్, టూ వెంట్రికల్స్, పైన స్మాలర్, కింద ఉంటుంటివి లార్జర్, అండ్ దెన్ ఇన్ బిట్వీన్ ది ఆరికిల్స్ అండ్ వెంట్రికల్స్ హ్యావ్ ది గ్రూ కాల్డ్ కరోనరీ సల్కస్. ఇన్ బిట్వీన్ ది టూ వెంట్రికల్స్ హ్యావ్ ది గ్రూ కాల్డ్ ఇంటర్ వెంట్రికులర్ గ్రూస్. ఇన్ దీస్ గ్రూస్ హ్యావ్ కరోనరీ ఆర్టరీ అండ్ కరోనరీ సైనస్ అండ్ దేర్ బ్రాంచెస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.